రోజు మనం ఎన్నో రకాల వార్తలు చూస్తుంటాం, వింటుంటాం, చదువుతుంటాం. అందులో మనసుని బాధించే వార్తలు కొన్నుంటాయి. అవే వృద్ధులు, ఆటిజం బాధితులు, మానసిక వికలాంగులు, చిన్నపిల్లలు, ఇంట్లోంచి బయటికి వెళ్ళి దారి మర్చిపోవటం. వృద్ధుల విషయానికి వస్తే డిమెన్షియా, అల్జైమర్స్ వంటి సమస్యల కారణంగా వారు తప్పిపోయే ప్రమాదం ఎక్కువ. ముంబైకి చెందిన 24 ఏళ్ల అక్షయ్ కూడా ఇలాంటి వార్తలతోనే చెలించిపోయాడు. కొన్నాళ్ల క్రితం ఆయన యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్న సమయంలో రోజూ ఉదయాన్నే వార్తాపత్రికలు చదివేవాడు. వాటిలో ఈ మిస్సింగ్ వార్తలు చదివి బాధపడేవాడు. అప్పుడే తనవంతుగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. అలా క్యూఆర్ బేస్డ్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని తయారు చేశాడు. దాన్ని ప్రాజెక్ట్ చేతన పేరుతో ప్రారంభించాడు. మెడలో వేసుకునేలాగా ఓ పెండెంట్ తయారు చేసి దానిలో క్యూఆర్ ట్యాగ్స్ అమర్చాడు. చిన్నపిల్లలు, ఆటిజం బాధితులు, డిమెన్షియాతో ఇబ్బంది పడుతున్న పెద్దలు ఎవరైనా తమ కుటుంబ సభ్యులకు దూరం కాకుండా ఈ పెండెంట్ కాపాడుతుంది. చాలామందికి ఈ క్యూఆర్ కోడ్ మనిషిని ఎలా కాపాడుతుంది అన్న సందేహం కలగవచ్చు. తప్పిపోయిన వాళ్ళ మెడలో పెండెంట్లోని క్యూఆర్ కోడ్ని పోలీసులు లేదా ఎవరైనా సరే స్కాన్ చేయవచ్చు. అలా చేసినప్పుడు ఆ వ్యక్తి తాలూకా కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామాతో పాటు ఆ వ్యక్తికి గల ఆరోగ్య సమస్యల గురించిన వివరాలన్నీ వస్తాయి. వాటి ద్వారా తప్పిపోయిన వారి వివరాలని కుటుంబ సభ్యులు ఎవరికైనా చేరవేయవచ్చు. నేను గమనించిన వారిలో చాలామంది డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధులు, ఆటిజం ఉన్న పిల్లలు తప్పిపోతున్నారు. అప్పుడే ఆ కుటుంబం పడే బాధను అర్థం చేసుకున్నాను. అందుకే వాళ్ళకి సాయపడేలాగా ఒక సాధనాన్ని తయారు చేశాను. ఐటీలో ఉండటం వల్ల నేను ఈ క్యూఆర్ కోడ్ని చాలా తేలిగ్గా చేయగలిగాను. ఈ క్యూఆర్ ట్యాగ్స్ చాలామందికి భరోసాగా మారటం నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే సమాజం కూడా మారాలి. రోడ్లపై తప్పిపోయిన వ్యక్తులు కనిపిస్తే పోలీసులకి సమాచారం అందించడం లేదా ఆ వ్యక్తిని పలకరించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటివి జరిగినప్పుడే మన ప్రయత్నాలు 100% విజయం సాధిస్తాయి అని అక్షయ్ చెప్తున్నారు. గతంలో అక్షయ్ ఇలాంటి క్యూఆర్ కోడ్ని పెంపుడు జీవుల కోసం కూడా ఉపయోగించాడు. ఆ వినూత్న ఆవిష్కరణ మంచి ఫలితాలు అందించడంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వ్యక్తుల కోసం కూడా ఈ క్యూఆర్ కోడ్ని తయారు చేశాడు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు రావడం వల్ల సమాజంలో ఎంతో మంచి మార్పు వస్తుందని చెప్పడం సంతోషకరమే కదా. మరిన్ని వివరాల కోసం లేదా ఇలాంటి పెండెంట్ కావాలన్నా projectchetana.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. నిజానికి మన చిరునామా, పేరు లాంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని క్యూఆర్ కోడ్ కిందకి మార్చేటటువంటి ఫ్రీ వెబ్సైట్స్ మరిన్ని కూడా ఉన్నాయి. వాటి ద్వారా క్యూఆర్ కోడ్స్ని రూపొందించి వాటిని స్టిక్కర్స్ లేదా పెండెంట్స్ లాగా కూడా మనమే రూపొందించుకోవచ్చు. అవి తప్పకుండా మన దగ్గర వారిని ఆపద నుంచి కాపాడతాయి.